హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం బీరకాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. జనరల్గా మీరు బీరకాయ పచ్చడి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బీరకాయ తొక్కులతో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు. ఆ పైన లైన్స్ లాగా ఉండే అన్నీ తీసేసేసి బీరకాయ నీట్గా క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఈ తొక్కుల్ని ఇలా ఉండే లావు తొక్కుల్ని మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేస్తాము. సాధారణంగా అందరూ రెగ్యులర్గా పచ్చిల్లీస్ వేపిన తర్వాత బీరకాయ తొక్కులు ఆ తర్వాత టమాటోలు అలా విడివిడిగా వేపుతారు. సో కొంతమందికి అంత టైం ఉండకపోవచ్చు. త్వరగా కావాలి, సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. మనం ఇలా పచ్చిమిరకాయల్ని, బీరకాయ తొక్కుల్ని, అలాగే టమాటాలని అన్నిటినీ ఒకేసారి వేసేసుకుంటున్నాము. వేసేసుకుని మగ్గ పెట్టుకుంటాం. ఆయిల్ వేసుకుని ఇప్పుడు దీనిలో మగ్గ పెట్టుకుంటాము. మగ్గ పెట్టుకున్న తర్వాత ఆ చట్నీ ఎలా మిక్స్ చేయాలో చూపిస్తాను. ఇది జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. బ్యాచులర్స్కి కానీ ఒక్కొక్కటి అలా దగ్గరుండి వేపుకోవాలంటే కొంతమందికి టైం ఉండదు కదా. సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకున్నాము. దీంట్లో నేను ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్లో వేపకుండా కూడా మగ్గ పెట్టవచ్చు, కానీ అంత రుచిగా ఉండదు. ఆయిల్ వేసుకుంటేనండి దానికి ఇంకా మరింత టేస్ట్ వస్తుంది. టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాను. దీన్ని క్లోజ్ చేసుకుంటే ఆ ఆవిరికి మగ్గుతుంది. ఆయిల్ ఉంది ప్లస్ ఆవిరికి కూడా రెండింటికి మగ్గుతుంది. సో మనం ఇక్కడ దగ్గర నుంచి ఫ్రై చేయాల్సినంత నీడ్ కూడా లేదు. సో ఈ తొక్కుల్ని ఇలా ఉడికేసుకుంటున్నాము. ఇందులో కూడా మనం ప్రస్తుతానికి వాటర్ అయితే ఏమీ వేయలేదు. ఈ తొక్కుల్లో ఉన్న వాటర్తోనే ఇది ఉడుకుతుంది. అంటే మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకోవాలి, లేదంటే మాడిపోయే అవకాశాలు ఉంటాయి. సో జస్ట్ ఇలా చెక్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోండి. సో ఇది ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు దీన్ని పొయ్యి పెట్టేసుకోవాలి. సో ఇలా ఉడికించుకున్న దాన్ని మనం కొంతసేపు చల్లారించాలి. సో కొంచెం కూల్ అయిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసుకుంటాం అన్నమాట. లేదా రోట్లో అయినా రుబ్బుకోవచ్చు, బట్ ఈరోజు ఈ జనరేషన్ రోట్లో రుబ్బుకోవడం చాలా కష్టం కాబట్టి మిక్సీలో వేసుకోండి. మనం ఈ పద్ధతిలో కనుక చేసుకుంటే ఆయిల్ కంటెంట్ కూడా చాలా తక్కువ వాడతాం. సో చాలా టేస్టీగా వస్తుంది. సో ఇది కూల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. కూల్ అయిన తర్వాత మనం మిక్సీలో వేసుకుని దాని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో ఇప్పుడు చల్లారిపోయింది. సో ఇప్పుడు ఈ కంటెంట్ని మనం మిక్సీలో వేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకున్నాం. చట్నీలో కంపల్సరిగా వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోవాలి, అలాగే జీలకర్ర. సో ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటాం. సో బీరకాయ తొక్కులు, పచ్చిమిరపకాయ, అలాగే టమాటాలు, చింతపండు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, గల్లుప్పు. సో కొంచెం పసుపు యాడ్ చేసుకో. సో ఇలా మిక్సీ చేసేసుకున్నాం. మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాం. సో తాలింపుకి మనం ఆలివ్ ఆయిల్ తీసుకున్నాం. ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, అలాగే వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు తాలింపు దినుసులు,
కొంచెం ఆయిల్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు, బట్ మేము కొంచెం ఆయిల్ పాన్స్ చేసుకుని కొంచెం తక్కువే యాడ్ చేస్తున్నాం. కరేపాకు తాలింపు లేకుండా కూడా తినేసేయచ్చు, బట్ తాలింపు వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది కాబట్టి తాలింపు కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో మెత్తగా రుబ్బుకున్న ఈ పేస్ట్లో మనం తాలింపు యాడ్ చేస్తాం. సో బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. సో గుమగుమలాడే టేస్టీ టేస్టీ బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. ఇట్ ఈస్ రెడీ టు సర్వ్. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ అనుభవాల్ని మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ బంధువులకు మీ మిత్రులకు షేర్ చేయండి.